నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 63,990 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు 2 క్రస్ట్ గేట్లను 7 అడుగుల మేర ఎత్తి మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 590 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 3,220 కాగా టీఎంసీలకు గాను టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం వెల్కిచర్లలో భూ వివాదం రోజురోజుకు ముదురుతోంది. గ్రామకంఠం భూమిలో దళితులు ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. టీఆర్ఎస్కు చెందిన కొంతమంది నాయకులు ఆ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని దళితులు రోడ్లెక్కారు. అధికారులతో కుమ్మక్కై ఎంపీటీసీ ఉప సర్పంచ్ గ్రామకంఠం భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ వెల్కిచర్ల గ్రామానికి చెందిన దళితులు రోడ్డెక్కారు. 3 ఏళ్లుగా ఎంతమంది అధికారులకు తమ గోడు చెప్పుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అరగంట పాటు రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దళిత బంధు పథకం కింద ఇచ్చే 10 లక్షలు ఎవరి భిక్ష కాదని, అది దళితుల హక్కు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో దోచుకుంటున్నదెవరో సమాజం ఆలోచించాలని, కేసీఆర్ పాలనలో విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, అమరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు దోపిడీకి గురయ్యారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు సంక్షేమ పథకాలు కాదు, విద్య, ఉపాధి పథకాలు అడుగుతున్నారని ఆయన అన్నారు. వాణిజ్య కనెక్షన్లకు సంబంధించిన నీటి బిల్లుల బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులకు సూచించారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎం, జీఎంలతో ఆయన రెవెన్యూపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బకాయిలు చెల్లించని నాన్ డొమెస్టిక్ వినియోగదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఒరిస్సా నుంచి తొర్రూరుకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. 34 లక్షల రూపాయల విలువ గల 170 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి సర్వే నెంబర్ 393, 394లో గల 5 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు హద్దులను మార్చి కబ్జాకు పాల్పడుతున్నట్లు సావిత్రి కాలనీ వాసులు ఆరోపించారు. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారిని పట్టించుకోవడం లేదని, అనేకసార్లు బెదిరింపులకు కబ్జాదారులు పాల్పడ్డాలని వారిపోయారు. కొందరు పొలిటికల్ అండదండలు చూసుకుని తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజ్ న్యూస్ను ఆశ్రయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలో మండలంలోని రైతు వేదిక క్లస్టర్లో పంటల మార్పుపై ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో గందరగోళం నెలకొంది. కేంద్రం వడ్లు కొనలేదని, ఇన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వం భరించిందని, ఇప్పుడు రైతులు ఇతర పంటలు వేసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఇందుకు రైతులు, బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ప్రతి పైసా కేంద్రం ఇస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు.